హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు గోంగూరతో మంచి కూర చూపిస్తానండి. గోంగూర ఎగ్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా ఎలా చేసేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా బిగినర్స్ చేసుకునే టైం పైనమాట. ఇదిగో చూపిస్తున్నాను చూడండి నేను మీకు గోంగూర. నేనైతే కట్టల్లోకి చెప్పాలంటే 2 కట్టలు తీసుకున్నానండి. ఇది బాగా కడిగేసుకొని ఒక మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకోవాలి. మిక్సీ గిన్నెలో కాస్త వాటర్ కాస్త ఉప్పు అయితే వేసి మిక్సీ పట్టించుకోవాలన్నమాట. నేను అలాగే 3 గుడ్లు అయితే తీసుకున్నాను చూడండి. 3 గుడ్లు తీసుకుని స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకున్నాను. ఈ కూరకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కాస్త ఆయిల్ ఎక్కువే వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత మనం గుడ్లు తీసుకున్నాం కదా, ఈ గుడ్లన్నీ కూడా ఇలాగ కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇలాగ 3 గుడ్లు మనం వేసేసుకోవాలి. మీరు 2 గుడ్లైనా వేసుకోవచ్చు, 8 గుడ్లైనా వేసుకోవచ్చు. చూడండి కూర ఒకసారి ఎలా వండుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే తినాలనిపిస్తుంది. బిగినర్స్ చేసిన ఫస్ట్ టైం చేసినా చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. చూసారు కదా, ఇలాగ గుడ్లన్నీ పగలగొట్టు తర్వాత ఆ గుడ్లకు సరిపడ ఉప్పు అలాగే కారం అయితే చూసి వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఏంటి ఇవిడ ఎంత కారం వేసేస్తుంది అనుకోవద్దు, గోంగూర కదండి, కాస్త కారం ఉండాల్సిందే. అలాగ ఇలా కలిపేసుకున్న తర్వాత చిన్న ముక్కలు చేయొద్దు, కాస్త పెద్ద ముక్కలుగా చేసుకొని మనం అయితే మిక్సీ పట్టించుకున్నాం కదా గోంగూరని, ఇప్పుడు గోంగూర అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలన్నమాట. మీకు టైం ఉంది, మేము ఉడకబెట్టుకొని వేసుకుంటామా అన్నా సరే, మీరు అలా ఉడకబెట్టి వేసుకున్నా సరే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు ఒక్కసారి అయితే గోంగూరని మనము మొత్తం గుడ్లుగా అంతా పట్టించేటట్టు కలిపేసుకోవాలి. అలాగే ఇందులో కాస్త ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోవాలి. అలాగే ఇందులో కాస్త కారం వేస్తున్నాను. గోంగూరకి ఎప్పుడు కూడా కొద్దిగా పులపులగా కారం కారంగా ఉంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇదంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసేసుకొని ఒక దీని మీద అయితే ఒక మూత పెట్టేసేసుకోవాలండి. మూత పెట్టేసుకున్న తర్వాత అలా వదిలేయద్దు, ఒక మూత తీసి ఒక ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట, లేకపోతే అడుగు పడుతుంది. ఇప్పుడైతే మూత పెట్టాను కదా, నాకు కరెక్ట్గా ఒక 10 నిమిషాలకు అయితే కూర రెడీ అయిపోయింది. చూపిస్తున్నాను చూడండి, చుట్టూ ఆయిల్ తేలి చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో నేను గరం మసాలా వేస్తున్నాను. మీరైతే ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, అసలు ఎంత బాగుంటుందో. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, పులుపులుగా కారం కారంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో చిన్న కామెంట్ పెట్టండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు ఫాలో అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.